పులివెందుల టౌన్ లో మోడల్ పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి నేరు సంవత్సరం 25వ తారీఖున 2019 లో ఏదైతే శంకుస్థాపన చేశామో దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతా ఉన్నాయి చక్కగా పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఇది కాక ఈ రోజు నేను ఇంతకు ముందే చెప్పా పులివెందుల నియోజక వర్గానికి నేను ఏమ ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ఇంతకు ముందే చెప్పా ఇక్కడ ప్రజలు నన్ను సొంత వాళ్ళ కొడుకుల సొంత బిడ్డల ఆప్యాయత చూపించడంలో ఏ రోజు తక్కువ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలకు నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి మరొక్కసారి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ ఈ రోజు ఇక్కడ ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్న ప్రాజెక్టు గండికోట నుండి 40 రోజుల్లో చిత్రావతికి మరియు పైడుపాలెం జలాశయాలకు నింపేందుకు 3000 కోట్ల రూపాయలతో నూతనంగా లిఫ్ట్ స్కీముల ఏర్పాటుకు ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు రోజుకు 4000 క్యూసెక్కులు ప్రస్తుతం ఇస్తా ఉన్నది 2000 క్యూసెక్కులు ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తా ఉన్నది మరో 2000 క్యూసెక్కులు పెంచే దాని కోసం మరియు పైడుపాలెం జలాశయానికి 2000 క్యూసెక్కులు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతా ఉన్నది 1000 క్యూసెక్కులు నీటి 1000 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు జరుగుతూ ఉంది దీన్ని 2000 క్యూసెక్కులకు పెంచుతూ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం వీటికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయింది ఎల్లుండి 26వ తారీఖున టెండర్స్ ను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది మార్చి కల్లా పనులు కూడా ప్రారంభమవుతాయి అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ సిబిఆర్ కుడికాలువ మరియు జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన 138000 ఎకరాల భూమిని పులివెందుల్లో 1256 కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయింది ఎల్లుండి 26వ తారీఖున వీటికి సంబంధించిన టెండర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మార్చి కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి